కోనరావుపేట మండల వ్యాప్తంగా గురువారం రోజున 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పలు గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తదితర కార్యాలయాల్లో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో ర్యాలీ నిర్వహించడం విశేషంగా ఆకట్టుకుంది. కోనరావుపేట మండల వ్యాప్తంగా గురువారం రోజున 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, కుల సంఘాల నేతలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థుల నడుమ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రమాకాంత్తో పాటు సెస్ సేవా సదన్లో డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ బండ నర్సయ్యతో పాటు రామ్మోహన్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విజ్ఞానవేత్త గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బండి బాబు శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయంలో నరేందర్, పలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విశేషంగా పలువురు దేశభక్తుల వేషధారణలో తరలివచ్చి సందడి చేశారు. ఆయా పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కూడా అందజేశారు.